నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక మాఫియాపై డేగా కన్ను, అధిక ధరలకు ఇసుక అమ్మేవారిని జైలుకు పంపండి, జిల్లాల వారీగా ధరను నిర్ణయించండి, అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. రేపు గుంటూరుకు రానున్న సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెక్కులను అందించనున్న ముఖ్యమంత్రి, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. అగ్రికల్చరల్ కమిషనరేట్లో సుస్థిర సుగంధ ద్రవ్య పంటల సాగుపై సమావేశం. పర్యావరణ హిత సుగంధ పంటలు సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయని ఉద్యాన అధికారులు, నిపుణుల వెల్లడి. దేశపటంలో అమరావతి లేకపోవడానికి గత పాలకులే కారణం. రాజకీయాలలో మెయిన్ విలన్ చంద్రబాబు, సైడ్ విలన్ పవన్ కళ్యాణ్. అంబటి రాంబాబు వ్యాఖ్యలు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు రెండేళ్లు పూర్తి. నగరంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు, పాదయాత్రల ద్వారా వైఎస్ఆర్ కుటుంబం చరిత్ర సృష్టించిందని ప్రకటన. ఇసుక మాఫియాపై నిరంతరం డేగా కన్నుతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అధిక ధరకు విక్రయించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని సీఎం తెలిపారు. ఇసుక మాఫియా స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ధరలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి రంగనాథరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నిర్ణయించి వారికి మొదటి విడతగా 10,000 రూపాయలను చెక్కు రూపంలో ఇవ్వాలనుకోవడం సాహసోపేతమైన చర్య అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. నగరంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభకు పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు, ప్రజలు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాము లాంచ్ అవుతుంది. పెద్ద ఎత్తున ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అందరినీ కూడా ఇక్కడికి రేపు రమ్మటం జరిగింది. మీటింగ్ పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు రావటం, సుమారు 25,000 నుంచి 30,000 మంది దాకా ఈ సమావేశానికి విచ్చేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జయప్రదం చేయటం కోసం పార్లమెంట్ సభ్యులు, మా మంత్రివర్యులు సుచరిత గారు, వెంకటరమణ గారు, మిగిలిన శాసనసభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఒక పెద్ద ఎత్తున ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఎగ్గొట్టిన మా డబ్బుని ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇవ్వనట్టుగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 240 కోట్లు రేపు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. రెండో విడత ఇంకొక 10,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై జగన్ వెంటనే స్పందిస్తారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రభుత్వం డబ్బు చెల్లించినటువంటి దాఖలాలు లేవు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న వ్యక్తి కాబట్టి వారి యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసట కమిటీ అధ్యక్షుడిగా రేల ఆపిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడము, వారందరికీ న్యాయం కల్పించే దిశగా మొదటి అడుగు వేయడం అన్నది చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి బాధితులందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి వారందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో సంక్షేమ కొరకు పేద ప్రజల యొక్క
సంక్షేమం కొరకు, వారి యొక్క శ్రేయస్సు కొరకు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడాను అధికారం చేపట్టినటువంటి 4.5 మాసాల్లోనే పూర్తిగా అమలు జరుపుతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ అదే క్రమంలో ఒక ప్రైవేటు సంస్థ చేత మోసగించబడినటువంటి బాధిత పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవటానికి వారు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా కూడా సహకరించకపోయినప్పటికి కూడాను ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు జరుపుతూ అదే క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు అందరూ కూడాను 10,000 రూపాయల లోపు ఉన్నటువంటి పొదుపు చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడాను రేపటి రోజున అధికారికంగా లాంఛనంగా గుంటూరులో ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్య కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. కార్యక్రమాన్ని చుట్టుకుంట సెంటర్లోని రాష్ట్ర ఉద్యానవన శాఖ కార్యాలయంలో కమిషనర్ చిరంజీవి చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రామాణిక, పర్యావరణ హిత, సుగంధ ద్రవ్య పంటల సాగుకు రైతాంగం సన్నద్దమవ్వాలని ఉద్యానవన కమిషనర్ చిరంజీవి చౌదరి ఉద్యానవన శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ఉద్యానవన శాఖ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్య కార్యక్రమం ఆరంభమైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. భూసార పరిపుష్టికి రైతులు చర్యలు తీసుకోవాలన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంట సాగు ఉత్తమమన్నారు. ఆ దిశగా సాగు ప్రక్రియకు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాంకేతిక ఆర్థిక చేయూత సహకారం అందిస్తుందని చిరంజీవి చౌదరి శాస్త్రవేత్తలు వివరించారు. What was the situation there? The water availability and sanitation. Indian government also is taking lot of effort. Mind you, this 194 country, when I say they have joined this SDG, India is one of the major countries actively participating in the SDG goal. దేశ చిత్రపటంలో అమరావతి లేకపోవడానికి చంద్రబాబే కారణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చిరంజీవి ఆశీస్సులతో హీరో అయ్యారని, రాజకీయాల్లో హీరో కాలేకపోయారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు మెయిన్ విలన్ అయితే పవన్ సైడ్ విలన్ అయ్యారన్నారు. పవన్ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం రాజధాని అంతా ఒక ఆదాయ సోర్స్ లాగా, ఒక రియల్ ఎస్టేట్ లాగా మీరు చేశారు తప్ప చిత్తశుద్ధి లేకోకుండా మీరు పరిపాలన చేసి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద బురదడానికి ఈ చెడ్డి గ్యాంగ్ అంతా బయలుదేరారు. కార్లు వేసుకుని వచ్చి వత్స సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలంట. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు అలాగే మీ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని, ఈ భ్రమరావతిని అమరావతిని చెప్పి తెలుగు ప్రజల్ని మోసం చేసినందుకు సాష్టాంగపడి ప్రజలు క్షమాపణ చెప్పాలని మనం చేస్తున్నాం. దో సినిమాల్లో హీరో గారు, రాజకీయాల్లో విలన్ గారు, ఎందుకండి మీరు మా బంగారు పొట్టులో ఏలెడతారు? మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు దూషిస్తారు? మీరైతే దూషించవచ్చును, కానీ మేము తిరిగి ప్రతిదూషణ చేయడానికి వీల్లేదు. చట్టం ఏమైనా ఉందా? మీకేమైనా అలాంటి చట్టాలు ఏమైనా వర్తిస్తాయా? నాకు అర్థం కాలేదు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న అగ్రిగోల్డ్ సమస్యలకు జగన్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. ఈ మేరకు 10,000-20,000 లోపు డిపాజిట్ చేసిన బాధ్యతలకు నగదు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఓ ప్రైవేట్ సంస్థ చేసిన మోసం కారణంగా కోల్పోయిన డబ్బులను ప్రభుత్వమే చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎపిసోడ్ల మాదిరిగా సాగిన అగ్రిగోల్డ్ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. అగ్రిగోల్డ్ చేసిన మోసానికి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న 19,52,000 మంది ఇప్పటి వరకు నరకయాతను అనుభవించారు. కూలీ నాలీ చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని డబ్బుల మొత్తం అగ్రిగోల్డ్ స్కీమ్లో దాచుకున్నారు. అగ్రిగోల్డ్లో దాచుకున్న డబ్బు ద్వారా పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ ఆర్థికంగా స్థిరపడవచ్చని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రైవేట్ సంస్థల మాదిరి అగ్రిగోల్డ్ సైతం బోర్డును తిప్పేసింది. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు దాచుకున్న 3,965 కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఇక ఏం చేయాలో పాలుపోక కొందరు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్లు ఆత్మహత్యలను చేసుకున్నారు. దీంతో ఓవైపు బాధితుల కుటుంబాలలో విషాదం, మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు ఆరంభమయ్యాయి. కానీ ఫలితం లేకుండా పోయింది.
గత ప్రభుత్వం హయాంలో అగ్రిగోల్డ్ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. చివరికి హైకోర్టు ఆదేశాలతో బాధితుల వివరాలను సేకరించారు. అయితే ఇంతలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకే అగ్రిగోల్డ్ బాధితుల కోసం నిధులను కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో సైతం నిధులను కేటాయించి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 1400 కోట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సీఎం నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలలో ఆనందాలు నింపుతూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి జగన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 19751 మందికి 14 కోట్ల రూపాయలను గురువారం అందజేయనున్నారు. గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెక్లను పంపిణీ చేయనున్నారు. ఇక ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే ఆ డబ్బులను ప్రభుత్వం చెల్లించడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమమని వైసీపీ నేతలు ప్రజలు అంటున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేదల పక్షాన వైఎస్ఆర్ కుటుంబం నిలిచిందని వారు వెల్లడించారు. రకరకాల జిమ్మిక్కులు చేస్తూ, కమిటీలు వేస్తూ, కాలయాపం చేస్తూ ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని ఒకే ఒక ఆలోచన చేశాడు తప్ప బాధితుల్ని, బాధితుల పోరాటాలని, బాధితుల వ్యధనే అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యను అర్థం చేసుకొని, తీవ్రతను అర్థం చేసుకొని ఈరోజు 10,000 లోపు ఉన్న బాధితులకు రేపు 7వ తారీఖున గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా 264 కోట్లు ఇచ్చి 370,000 మందికి ఉపశమనం. అగ్రిగోల్డ్ బాధితులకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 360,000 మందికి ఉపశమనం కలిగించేటటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఒక ప్రైవేటు సంస్థ బోర్డు తిప్పేస్తే ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి పనిని దాదాపు 1168 కోట్ల రూపాయలు నేనిస్తాను, పేద ప్రజలందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పేసి మొదటి విడతగా 264 కోట్ల రూపాయలు రేపు చెక్కులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ గుంటూరు వేదికగా కావటం మా అందరికీ వైఎస్ఆర్ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలకులు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఆ రోజు వ్యాపార సంస్థ మీద అండగా నిలబడి వాళ్ళకి చేదోడు వాడేవారుగా ఉండి కేసు నీరు గార్చినటువంటి పరిస్థితి ఆ రోజు మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అగ్రిగోల్డ్ బాధితులందరూ వెళితే ఎప్పుడైతే మరి తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అగ్రిగోల్డ్ వాళ్ళకి బాధ్యత వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రోజున వాళ్ళకి మరి చెక్కులు పంపిణీ రేపు జరపడం చెక్కులు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే మరి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి జగన్మోహన్ వాళ్ళకి ఎటువంటి విధంగా న్యాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్ళకి మనం అండగా ఉంటామని చెప్పిన పాదయాత్రలో భరోసా ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి 6 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళకి మొదటి విడతగా చెక్కులు పంపిణీ కార్యక్రమం వేయటం భారతదేశ చరిత్రలోనే ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుంటూరులో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి జగన్ పాదయాత్ర ప్రాధాన్యతను వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు జగన్ చేపట్టిన పాదయాత్రలు దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలని పలువురు వైసీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు పట్టాభిపురంలోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు లేల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, రమేష్ కాంధీ, కావటి మనోహర్ నాయుడు, గోళ్ల శివశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగన్తో పాటు పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేత కొత్త చిన్నప్పరెడ్డిని నేతలు సత్కరించారు. ప్రజా సంకల్ప యాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకులు ముఖ్యమంత్రి జగన్ అని ఈ సందర్భంగా అప్పిరెడ్డి తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంచి ముఖ్యమంత్రిగా జగన్ పేరు ప్రఖ్యాతలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు, ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలన చేస్తే ఆయన పాదయాత్రలో తెలుసుకున్నటువంటి అంశాలని, పేదలకి సమాజంలో పేదరికం పోవాలంటే పేదలందరూ కూడా అభివృద్ధి పథంలో రావాలనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది.
అందుకే ఆయన పాదయాత్ర 2 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఈ రోజున ఈ రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తులో ఒక ఆదర్శవంతమైనటువంటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారన్న విషయాన్ని సొంత పుత్రుడు లోకేష్ పనికిరాడని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు ఒక చేతిలో తాళి మరొక చేతిలో ఎగతాళి ఉంటుందని, తాళి ఎప్పుడు కడతారో ఎవరిని ఎప్పుడు ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సుధాకర్ బాబు మాట్లాడారు. ఇసుక కొరత కారణాలను అన్వేషించడంతో ప్రతిపక్ష పార్టీలు వైఫల్యం చెందాయని అన్నారు. ఇసుక కొరత కారణాలను అన్వేషించడంలో ప్రతిపక్ష పార్టీలు వైఫల్యం చెందాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున మీ ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. మీరు లేవనెత్తిన ఇసుక సమస్య, ఇసుక కొరత ఉంది అనే దాని మీద, ఆ ఇసుకను ఆధారం చేసుకుని జీవనోపాధిని కొనసాగించే కార్మికుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి బాధ్యతాయుతమైన రాజకీయ వైఖరిని మేమేం తప్పుపట్టట్లేదు. కానీ ఆ ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవడంలో మీ రాజకీయ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని మాత్రం సూటిగా మేము చెప్పగలుగుతున్నాం. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక మహాయజ్ఞమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. పాదయాత్ర ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచిందన్నారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. రేపు 7వ తారీఖుకు సంబంధించిన రేపు బహిరంగ సభలో మొత్తానికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, పేదవాళ్ళ మనసుని కనుగొన్న ముఖ్యమంత్రి, పేదవాళ్ళంటే ఆయన ఆశయం పేదవాళ్ళ జీవితాలు వెలుగునివ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో మరి అభివృద్ధి ప్రజలను ముందు తీసుకెళ్తే నిజంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ మరి రేపు పొద్దున 7వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు పాదాతి రమేష్ గాంధీ, నాయకులు కొండారెడ్డి, కేసరి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో ఒక ఇటుక లేదంటూ మంత్రి బొత్స ఒక జోకర్గా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల నేపథ్యంలో అచ్చెన్నాయుడు నారాయణ నేతృత్వంలో టీడీపీ బృందం అక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఇతర నేతలు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. అమరావతిలో శాసనసభ్యులకు 280 ఫ్లాట్లు సిద్దమయ్యాయని వివరించారు. జగన్ సొంత ఇంటి కంటే క్వాలిటీగా నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. 60 రోజుల్లో పూర్తయ్యే నిర్మాణాలను శాడిస్ట్ ఆలోచనతో ఆపేశారని ధ్వజమెత్తారు. మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో అవినీతి అన్నారు, ఏం తేల్చారు అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అమరావతి పేరు చెప్తే చంద్రబాబు గుర్తొస్తారనే అక్కస్సుతోనే నిర్మాణాలను ఆపేశారని ధ్వజమెత్తారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు పరీక్షా భవన్లో ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ మధుకుమార్ ప్రారంభించారు. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ మధుకుమార్ తెలిపారు. పరీక్షా భవన్లో జాతీయ సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన హరితయుత దేశం కోసం అన్వేషణ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా పాత బస్టాండ్లోని పరీక్షా భవన్లో జరుగుతున్నాయి. మరి ఇందులో పరిశుభ్రమైన ఆరోగ్యకర హరితయుత భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరగవలసిన అన్వేషణలు అనే అంశానికి సంబంధించి అందులో ఫోకల్ థీమ్ అది మరి ఎకోసిస్టమ్, ఎకో సర్వీసెస్, హెల్త్ హైజీన్ శానిటేషన్, వేస్ట్ టు వెల్త్, ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్, సొసైటీ కల్చర్ అండ్ లైవ్లీహుడ్. ఈ 5 ఉపాంశాలకు సంబంధించి విద్యార్థులు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని 8 నిమిషాల్లో వాళ్ళ యొక్క రిపోర్ట్ని జడ్జెస్ ముందు న్యాయనిపుతూ ప్రదర్శిస్తారు. సో వాళ్ళలో ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళు ఇక్కడి నుంచి రాష్ట్రానికి 13 మంది ఎంపికవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా యువసేన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుంటూరు డివిజన్ స్థాయి యువజనోత్సవాలు ఈరోజు ఏసీ కాలేజీలో ప్రారంభమయ్యాయి. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. గుంటూరు డివిజన్ స్థాయి యువజనోత్సవాలను ఆయన ప్రారంభించారు. విద్యతో పాటు సాంస్కృతిక రంగాల పట్ల విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ప్రతి ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి, తర్వాత టీచర్స్ ప్రోత్సహించాలి. ఈ విధంగా ప్రోత్సహించినప్పుడు పిల్లల్లో, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం గతంలో 50 సంవత్సరాలు వెనకెళ్తే మరి ఈ రోజు పరిస్థితుంటే మరి కొంతమంది పిల్లల్ని ఎక్కడ బయట పంపిస్తే ఏమవుతుందో అని చెప్పేసి ఆడుకుంటారు కూడా బయట పంపించారు. అలాంటి పరిస్థితి కూడా అలా కాకుండా ప్రతి పిల్లవాడిని కూడా బాగా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు 5 కంపెనీలలో దాదాపు 300 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించారు. 10 నుండి డిగ్రీ వరకు చదివిన యువతకు అర్హత ప్రాతిపాదికన ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ప్రతి నెలా జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దుర్గాబాయ్ సూచించారు. దాదాపు 5 ప్రముఖ కంపెనీల నుంచి 372 ఖాళీలు ఉన్నాయండి. దానికి ముఖ్యంగా అర్హతలు ఏంటంటే 10th ఇంటరు, ఎనీ డిగ్రీ, పీజీ ఏది ఉన్నా కానీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుపుతున్నామండి. కాబట్టి ఆసక్తి గల ఆల్రెడీ చాలామంది ఇప్పుడు 372 ఖాళీలకి దాదాపు ఒక 800 మంది వచ్చి ఉన్నారు. అలాగే మేము ప్రతి నెల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి 2 జాబ్ మేళాలు నిర్వహిస్తుంటామండి. కాబట్టి మేము 2 డేస్ ముందే మేము ప్రతి పత్రిక ప్రకటనలు ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు చూసుకొని ఆసక్తి గల ఉన్నవారు ప్రతి నెల జాబ్ మేళాలు మేము ఇదే జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తుంటాము. కలెక్టరేట్ వద్ద వెలుగు యానిమేటర్ల ఆందోళన ఉధృతమైంది. సిఐటియు ఆధ్వర్యన ఈరోజు సామూహిక నిరసన దీక్ష సాగించారు. పెన్షన్ 10,000 జీతం మంజూరు చేసేందుకు సీఎం జగన్ సత్వర చర్యలు తీసుకోవాలని వెలుగు యానిమేటర్స్ అసోసియేషన్ నేతలు లక్ష్మి, అంకమ్మ డిమాండ్ చేశారు. సిఐటియు నేతలతో కలిసి యానిమేటర్లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. బకాయి జీతాలు అందించి ఆదుకోవాలన్నారు. రాజకీయ వేధింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. హెచ్ఆర్ఏ ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. చిరుద్యోగులమైన తమకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఆందోళన సాగిస్తామని లక్ష్మి, అంకమ్మ హెచ్చరించారు. 48 గంటలు గడుస్తున్నా గానీ ప్రభుత్వానికి చలనం లేదు. 13 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద వేల సంఖ్యలో యానిమేటర్ల మహిళలంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు. సీఎం గారికి ఇది కనపడట్లేదా, వినపడట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. సీఎం గారు కనీసం చలనం కూడా ఈ ప్రభుత్వానికి, మంత్రులు నిన్నటి నుంచి 5-6 మంత్రులు ఇటు తిరుగుతూ ఉన్నారు. కనీసం ఎలక్షన్కు ముందు మేము ఉన్నామని చెప్పి టెంటుల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు వినపడట్లేదా, వాళ్ళకి గుర్తులేవా, మేము అని అడుగుతా ఉన్నాం. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల కార్యవర్గ సభ్యులు, రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు స్థానిక మలయలింగం భవన్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్తుందని సిపిఐ నాయకులు జమీందార్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టులు 370 ఆర్టికల్ అనే అంశంపై శిక్షణ తరగతులు జరిగాయి. 1990లో ప్రపంచీకరణ ఏర్పడిన తర్వాత వస్తు ఉత్పత్తి పెరిగి దేశం అభివృద్ది చెందిందన్నారు. అయితే 80 మందిగా ఉన్న శతకోటీశ్వరులు 2019 సంవత్సరానికి 2,400 మంది పెరిగారని అన్నారు. దీనివలన ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి కార్పొరేట్ శక్తులు ఎదిగాయని చెప్పారు. ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రిన్స్లే స్టేట్స్ ఉన్నాయి కదా, 565 సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళిపోయే టైంలో 545 సంస్థానాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన క్లాజ్ ఏంటంటే, ఐదర్ డొమైన్గా ఉండొచ్చు, లేకుంటే పాకిస్తాన్లో కలవచ్చు, భారతదేశంలో కలవచ్చు, ఏ సంస్థానం అయినా సరే. అంతకుముందు వరకు వాళ్ళు బ్రిటిష్ క్రౌన్కి రెస్పాన్సిబుల్. వాళ్ళు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో ఉండొచ్చు, లేకుంటే పాకిస్తాన్లో ఉండొచ్చు, లేకుంటే సొంతంగా ఉండొచ్చు, స్వతంత్రంగా ఉండవచ్చు డొమైన్గా. అది చెప్పిన తర్వాత కానీ చిన్న చిన్న సంస్థానాలన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి భారతదేశంలో విలీనమైనవి, కొన్ని పాకిస్తాన్లో విలీనమైనవి. ప్రజలకు పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సిన గురుతర బాధ్యత గ్రామ సచివాలయ కార్యదర్శులదేనని పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. గుంటూరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ సచివాలయ నూతన కార్యదర్శులకు ప్రాథమిక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. వివిధ సమస్యలు, పనులతో వచ్చే ప్రజలకు గ్రామ సచివాలయంలో స్నేహపూర్వకంగా సేవలందించాలన్నారు. వారి అర్జీలు, పత్రాల్లో లోపాలు ఉంటే తెలియచేసి సరిచేసుకోవాలని, సంబంధిత శాఖ అధికారుల వద్దకు పంపాలని రవికుమార్ సూచించారు. నిష్పక్షపాతంగా
ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతీ మాదిగ రెండవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు అంబేద్కర్ భవన్లో జరిగింది. భారతీ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగతో పాటు నేతలు నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం సాగిస్తున్న ఉద్యమంలో భారతీ మాదిగతో పాటు పలువురు ప్రాణత్యాగం చేసి ఉద్యమ ఉధృతికి స్ఫూర్తిగా నిలిచారని బ్రహ్మయ్య మాదిగ శ్లాఘించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు కోరుతూ 5న తలపెట్టిన చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వర్గీకరణ బిల్లును జరగనున్న శీతాకాల పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టడానికి జాప్యం ఏందో ఆ జాప్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాదికి తరలి రావాలని చెప్పి కూడా మా కార్యకర్తలను కోరుతా ఉన్నాం. అప్పుడే నగర కమిషనర్ చల్ల అనురాధ ఈరోజు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు. ఇక ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.